జిల్లాలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో గ్రామ సర్పంచ్ చిట్నేని సరిత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రోడ్డుకు ఇరువైపులా మురికి కాలువ నిర్మాణానికి జడ్పీటీసీ సభ్యుడు గుండం నరసయ్య, రైతు బంధు సమితి మండలాధ్యక్షులు కల్వకుంట్ల గోపాలరావు, తెరాస మండలాధ్యక్షులు సురేంద్రరావు, తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, ఎంటీసీ బొప్ప శ్రీధర్, ఉప సర్పంచ్ షాడ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ కొమ్ము పద్మ బాలయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్రావు, తెరాస మండలాధ్యక్షులు భూంపల్లి సురేందర్రావు, రెడ్డి సంఘ మండలాధ్యక్షులు సందుపట్ల అంజిరెడ్డి, తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు పొట్లపల్లి కిషన్, తెరాస నాయకులు ఇడుగురాల వెంకటరమణ, కార్యకర్తలు, గ్రామ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. మళ్ళీ కూడా మీకు డబ్బు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మంత్రి గారి దూరదృష్టి ఎంతవరకు ఉందో మీరు కూడా అర్థం చేసుకుని కలిసికట్టుగా ఉండి ఇప్పటి కూడా ఈ రెండు వైపులా మోరీ అయ్యే విధంగా గ్రామ ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు ఉంటాయి. అయితే డ్రైనేజీ చాలా రోజుల నుంచి, దాదాపు 7 సంవత్సరం నుంచి వీళ్ళు అడుగుతూనే ఉన్నారు. ఇక్కడ ఈ రోడ్ అంతా కూడా అస్తవ్యస్తంగా ఉండడం వల్ల మంత్రి గారు 62 లక్షల రూపాయలతోటి దీనికి టెండర్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ పనిని ప్రారంభించుకోవడం జరుగుతుంది. దీనికి గ్రామస్తులందరూ కూడా సహకరించి మొత్తం ఈ రోడ్డు ఎంత దూరం ఉందో అంత దూరం ఈ మోరి పోయే విధంగా అందరూ కూడా సహకరించాలి పార్టీలకు ఖచ్చితంగా. ఎందుకంటే ఇది గ్రామ సమస్య, గ్రామంలో ఉన్నటువంటి అందరికీ ఇబ్బంది కలుగుతుంది. ఏడ కొద్దీ ఇబ్బంది అయినా అందరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడద్దంటే పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ రోడ్డు పోయే విధంగా మాట్లాడాలి. ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తే కూడా వాళ్ళని కూడా కూర్చోబెట్టి అందరూ సంధాయించి దీన్ని సక్రమంగా చేయాలని, అదేవిధంగా కాంట్రాక్టర్ కూడా దీన్ని మధ్యలో ఆపకుండా తొందర తొందరగా చేసినట్టుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. గతంలో కేటీఆర్ గారు ఏదైతే మనకు 50 ఫీట్ల రోడ్డు చేసుకుంటే ఇటు రెండు పక్కల డ్రైనేజ్ నిర్మాణం మరియు సిసి రోడ్డు, వెంకటాపురం నామాపూర్ డబుల్ రోడ్డు నిర్మాణం ఏదైతే మంత్రి గారు చేతుల మీద చేసుకున్నామో అది ఒక మధ్యలో కొంత రోడ్డు వెడల్పులో భాగంగా కొంతమంది వ్యక్తులు చేపట్టి ఆ రోడ్డు కోట్ల చేసేవడం జరిగింది. అప్పుడు పోయిన సర్పంచ్ పద్మ బాలన్న గారు, అప్పుడు నేను ఎంపీటీసీగా, ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి దిశల వారీగా పోరాటం చేస్తూ అందరి ప్రజల సహకారంతో, మండల నాయకుల సహకారంతో, గ్రామ నాయకుల సహకారంతో, మా పాలకవర్గం సహకారంతో
అందరితో ఒకటి ఒకటి మాట్లాడుకుంటూ ఈ రోజు వరకు అన్ని దాదాపు ఇండ్లు కంప్లీట్ చేయడం జరిగింది. ఒక మూడు నాలుగు ఇండ్లు తప్ప వారిని చూతా కుప్పున పెట్టి మండల నాయకుల సహకారం తీసుకుని వారిని చూతా కుప్పున పెట్టి ఈ మురికి కాలువ నిర్మాణం కావాలని మొన్ననే మంత్రి గారిని అడిగితే పెద్ద మనసుతో మంత్రి గారు వెంటనే దాని రీటెండర్ పెట్టి మురికి కాలువ నిర్మాణం పనులు ప్రారంభించురు అని చెప్పి అయ్యా అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి మా గ్రామం తరపున మా గ్రామ పంచాయత్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఎంపీడీసీ వార్డు సభ్యులందరి తరపున వారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే వారు ఒక పెద్ద మనసుతో మోరిస్తే దానికి మేమందరం ఇలా పిలువగానే వచ్చారు. ఎందుకంటే అభివృద్ది అనేది దూసుకుపోవాలి తప్ప అభివృద్దిని ఎవరు అడ్డుకోవద్దు అని చెప్పి వారు మనకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ముత్యాల నిర్మాణం కోసం మనం టెండర్ పెట్టుకుని భూమి పూజ కార్యక్రమం చేసుకున్న కాంట్రాక్టర్ గారికి అలాగనే దీనికి అందరం మేము పాలకవర్గం మరి ఎంబడి ఉండి అతి తొందరలోనే ఇది కంప్లీట్ చేసుకుంటే మాకు పెద్ద మా గ్రామానికి పెద్ద సమస్య. మెయిన్ రోడ్ మోరి కాబట్టి దాన్ని మీ అందరి సహకారంతో పూర్తి చేసుకుంటామని చెప్పి ఈ కార్యక్రమాన్ని